లార్డ్ ఆఫ్ స్పేస్. మూడవ సూచక్రియ, హీఈస్ ద లార్డ్ ఆఫ్ ఫోర్స్. ఆయన బలము మీద ఆయన యొక్క ఆధిపత్యము కలిగి ఉన్నాడు, శక్తి మీద. ఆ యొక్క పక్షవాయుగాలు ఆ కోనేరులో కూర్చొని ఉండేటప్పుడు, రైజ్ అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లేచి నిలబడు. ఆయన కీలలో సత్తవా మొదలైంది. చాలామంది అంటారు వీడికి కీలలో సత్తవ లేదండి, అందుకే వీడు సరిగ్గా నడవట్లేదు అంటారు. ద పవర్, ఆ బలము, ఆ శక్తిని ఆయన అనుగ్రహించి వచ్చాడు. నాలుగో ఉపమానం చూసినట్టయితే, 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారండి? 5,000 మంది పురుషులు రమారమి 20,000 మంది దాకా తినిండొచ్చు. తిని 12 గంపలు ఎత్తారు. హీఈస్ అ మ్యాటర్ ఆఫ్ లార్డ్. నిన్న ఒకరింట్లో నేను గృహంలో దర్శించేటప్పుడు ఈ మాటలు చెప్తూ వచ్చాను. ఇజ్రాయెల్ కాల్బలము 6 లక్షల మంది, 6 లక్షల మంది ఇంటూ 5, 30 లాక్స్ పీపుల్, 30 లక్షల మంది. ఒకరోజు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఎన్ని ఇడ్లీలు కావాలి, ఎన్ని పూరీలు కావాలి, ఎన్ని దోశలు కావాలి చెప్పండి. కనీసం హౌ మచ్? నాన్ వెజ్ ఎన్ని కేఎఫ్సీలు, ఎన్ని మెక్డొనాల్డ్స్ రావాలి? 1.5 ఫీట్ హైట్ పూరేళ్ళు, ఒకసారి ఊహించుకోండి ఎంత. 1.5 అడుగు ఎత్తులో పూరేళ్ళు పడి ఉన్నాయంట. ఇట్లా చూస్తే వాళ్ళకి పూరేళ్ళు కనపడుతున్నాయి. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమృద్ధి అలా ఉంటుంది. నీ జీవితంలో చూస్తున్నావా సమృద్ధిని? నీ జీవితంలో అది పొందుకుంటున్నావా? దేవుని యొక్క సార్వభౌములకు రా. అపార్ట్ ఫ్రమ్ గాడ్ యూ కాంట్ డూ నథింగ్. నీవు దేవుని విసర్జించి దేవుని యొక్క సన్నిధి నుంచి బయటికి వెళ్ళాలని చూస్తున్నావేమో, ఏమీ చేయలేవు మై ఫ్రెండ్, నథింగ్. యూ అటైన్ ద గాడ్స్ పవర్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క శక్తిని నీ జీవితంలో నువ్వు పొందుకోలేకపోతే నీ జీవితంలో నువ్వు హెచ్చింపులోకి రాలేవు. ఆయన కృప ద్వారా మిమ్మల్ని ఏలుటకు నియమించాడు. ద అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అండ్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. అబండెన్స్ ఆఫ్ గ్రేస్, ఎంతో గొప్ప కృపను నీకు ఇచ్చాడు. అండ్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, నీకు నీతిని ఆయన దానముగా అనుగ్రహించేశాడు. అందుకే క్రీస్తులో మనము సంపూర్ణమై ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. నీ ఆత్మ క్రీస్తులో ముద్రించబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అదే చెప్తాడు. యు హావ్ బీన్ సీల్డ్ ఇన్ క్రైస్ట్. ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును ప్రతికూలమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీవు మనసు మారి నూతనమవటం వల్ల రూపాంతరము చెందుడి. దర్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ బై రన్నింగ్ యువర్ మైండ్. నీ మనసును మార్చుకున్నట్టు ద్వారా నీవు రూపాంతరము చెందుతూ వస్తావు. కానీ నీ ఆత్మ క్రీస్తులో సంచకరువు వేయబడింది కనుక, ముద్రించబడి ఉన్నది. ఆ యొక్క గొప్ప కృపలో నువ్వు దాగి ఉన్నావని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు సంఘము యొక్క దుర్దిష్టమైన స్థితి ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చినప్పుడు వాని స్థితిగతులు ఎరిగి ఇవన్నీ నువ్వు మార్చుకొని కరెక్ట్ చేసుకొని రాపో దేవుని సన్నిధిలోకి అంటున్నారు. పీపుల్ ఆర్ హెసిటేటింగ్ టు కమ్ టు చర్చెస్. ఎందుకు జనాలు దేవుని యొక్క సన్నిధికి రావాలంటే సంకోచిస్తున్నారంటే, వీఆర్ ప్రీ క్వాలిఫైయింగ్ దెమ్. వాళ్ళకి కొన్ని కండిషన్స్ పెట్టి మనము ప్రీ క్వాలిఫై చేపిస్తున్నాము. ఆ క్వాలిఫికేషన్స్ వాళ్ళు లేవు కాబట్టి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తి ఆల్రెడీ నష్టంలో ఉండేవాడిని నువ్వు లాభాల్లోకి వచ్చి నువ్వు అప్పుడు నన్ను అప్రోచ్ అవ్వు, నీకు ఇంకా లాభం నేర్పిస్తానంటే అది ఫూలిష్ థింగ్ కాదా? ఒక వ్యక్తి వాని జీవితంలో ఎవరన్నా కోల్పోయినాడంటే నువ్వు అది సంపాదించుకొని రా, అప్పుడు నేను ఇంకా నీకు ఇస్తానన్నావు అనుకో, ఇది ఫూలిష్నెస్ కాదా? దేవుడు ఒక మనుషుని ఆయన ఏ క్వాలిఫికేషన్ లేకుండా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నీ యొక్క స్థితిలో నుంచి అలానే నా చింతకి రా, నా చేతులు చాపి ఉన్నాను నీ కొరకై, నీకు నిన్ను రక్షించుటకు. ఇఫ్ యు నో ద గ్లవ్ ఆఫ్ గాడ్ యు విల్
ప్రొక్లైమ్ యు విల్ రిఫ్లెక్ట్ దట్ లవ్ టు ద మ్యాన్ కైండ్. దేవుని యొక్క ప్రేమను నువ్వు నిజముగా ఎరిగినావంటే ఆ ప్రేమను ఇతరులకి ప్రజ్వలింప చేయుటకు నీ పాత్రను నువ్వు పోషిస్తూ వస్తావండి. స్టార్ట్ అట్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. నేను ఎప్పుడు చెప్తాను, ఏంటి ఆ ఫినిష్డ్ వర్క్? వాట్ ఈస్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు యొక్క సమాప్తం చేయబడిన క్రియ ఏంటి? ఆ గొల్గొతా కొండ మీద ఆయన సిలువ వేసినప్పుడు ఎలోహి ఎలోహి లామా సమక్తాని అన్నాడు. తండ్రి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఇది సమాప్తం అన్నాడు. ఏంటి సమాప్తమైంది? ఆదియందు ఆదాము చేసిన ఆ వ్యతిరేకమైన క్రియల ద్వారా తండ్రి అయిన దేవునితో సహవాసమును కోల్పోయిన స్థితిలో ఉండే మానవుణ్ణి తిరిగి రక్షించుటకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో రక్త మాంసములో పాలివాడసుడై, ఉదాహరణకి ఒకవేళ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఒక 20 సంవత్సరాల మనిషిగా పంపించినాడు అనుకోండి, మన యొక్క చిన్న స్థలంలో ఉండే ఆ గ్యాంబ్లింగ్స్, ఆ యొక్క ఆ ఇన్నోసెన్స్, తర్వాత ఆ అమాయకత్వం అంతా ఆయనకేం తెలుసులే, ఆయన దేవుని కుమారుడికి వచ్చాడు, చచ్చిపోయాడు, వెళ్ళిపోయినాడు అంటాం. బట్ హీ హాస్ అండర్గోన్ ఎవ్రీ గ్యాంబ్లింగ్ వి హావ్ అండర్గోన్. మన చిన్నప్పుడు మనం ఎందుకు ఏడుస్తున్నాము తెలియని స్థితిలో ఏడ్చాము. మన యొక్క స్థితిలో మనకి ఎవరు ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఏడుస్తూ వచ్చాము. యేసుక్రీస్తు ప్రభు అవన్నీ ఆయన, అందుకే నీవు శోధించబడిన ప్రతి శోధనను ఆయన జయించును గనక ఆయన కృప నీకు మెండుగా ఉంచాడు. ఈరోజు నిన్ను ఆ శోధన నుంచి జయించడానికి ఆయన కృపను అనుగ్రహించాడు. అలాగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు పంపించి ఆ కడపడి ఆదాముగా వచ్చి పాత ఆదామైన ఆ ఆదాము అవిధేయతను కొట్టివేయుటకు తన శరీరమును తను తాను అప్పగించుకున్నాడు సిలువలో. ఈరోజు ఆయన కార్చిన రక్తము ద్వారా నిన్ను విమోచించినాడు. ఎడ్లకు పొటేలకు రక్తము నీ యొక్క అపరాధములు కప్పుటకు మాత్రమే, కానీ యేసుక్రీస్తువైన ఆ నిష్కలంకమైన నిర్దోషమైన అమూల్యమైన విలువగల రక్తము మరి నిశ్చయముగా నీ మనస్సాక్షిని సైతము శుద్ధీకరించబడేసింది. That's the power of blood, my friend. That's the power of eternal blood. That's the power of holy blood. Aa parishuddhamaina raktamu antaga ninu shuddhini chesi pettindi. Aa yaka punadilo nuvu unnava? Are you started your life at the finished work of our Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభు సమాప్తము చేసిన అంటే నీ పాపము, నీ దోషము, నీ శాపము, నీ మరణము, నీ యొక్క అవమానాలు ఇవన్నిటినీ సిలువలో ఆయన భరించి నీకు నిత్య జీవమును, నీకు ఆయన పునరుత్థానమును, నీకు నీతిమంతుడుగా చేసిన ఆ పునాదిలో నీ జీవితమును మొదలు పెడుతున్నావా? అందుకే దేవునిలో నువ్వుంటే నువ్వు 20 సంవత్సరాల క్రైస్తవుడైనా, ఈరోజు రక్షించబడిన క్రైస్తవుడైనా సమానులే. ఇన్ క్రైస్ట్ యు ఆర్ కంప్లీట్లీ ఫుల్. దేవుని యొక్క వాక్యములో ఏమంటున్నాడంటే ఆయన సమాప్తం చేసిన ఆ పునాది నుంచి నువ్వు మొదలుపెట్టు అంటున్నాడు క్రైస్తవ జీవితాన్ని. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్టయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అర్థమును మనం చూసినట్టయితే సమాధానకర్త, సమాధానకర్త అని వాక్యములో మనం చూస్తున్నాము. ఈ యొక్క సమాధానకర్త అనే మాట గ్రీక్ పదము నుంచి తీయబడ్డారు, బాగా వినండి. పారాక్లైట్, గ్రీక్ పదము పారాక్లైట్ అనే మాట నుంచి. ఈ పారాక్లైట్ అనే మాటకు అర్థం ఏంటంటే ఒకటి కంఫర్టర్, ఇంకోటి అడ్వకేట్. ఏంటండి కంఫర్టర్, అడ్వకేట్? కంఫర్టర్ అని 4 సార్లు రాయబడింది, అడ్వకేట్ అని 1 యోహాను 2:1-2 మాత్రమే కనబడుతుంది. ఈ అడ్వకేట్ అనే మాట ఎవరిని గురించి అంటే యేసు క్రీస్తు ప్రభు గురించి రాయబడింది. దేవుడు సిలువలో చేసిన కార్యము తర్వాత ఉండే పునాది. దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పోస్ట్. బాగా అర్థం చేసుకోండి. దేవుడు దీని వెనక నీ పాపము, నీ శాపము, నీ రోగము అన్నిటి నిమిత్తమై ఆయన సిలువలో చనిపోయి నిన్ను నీతిమంతుడిగా చేసి ఇక్కడ మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి మొదలుపెట్టాడు నీ జర్నీ అని.
కానీ ఈరోజు సంఘం ఏం చేస్తుందంటే, ఇక్కడి నుంచి నీవు అక్కడికి వెళ్ళాలి అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టారు. దేవుని యొక్క సర్వసంపూర్తిలోకి నువ్వు వెళ్ళాలి అంటే నీవు ఈ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి అని చెప్తున్నారు. దాన్ని మనం చూసినట్టయితే యోహాను సువార్త 19:30 చదవండి. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పెను. ఏంది సమాప్తమైందండి? నీ పాపము, నీ శాపము, నీ రోగము, నీ యొక్క సమస్తమైన మలినము ఆయన మీదకి తండ్రి ఆయనకి ఆహ్వానించినప్పుడు ఆ రోగమును, ఆ శాపమును, ఆ పాపమునంతా తీసుకొని భరించలేని స్థితిలో ఉండేటప్పుడు, తండ్రి ఆయన ముఖమును చూడలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ముఖం తిప్పుకుంటాడు. నేను చాలాసార్లు చెప్పేవాడిని, డన్ ద రీసెర్చ్ అబౌట్ ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఆయన గుండె పగిలి చనిపోయినాడని రీసెర్చ్లో బయటపడింది. అంటే హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఫర్ అస్, మన కొరకు సమస్తమును ఆయన అర్పించేశాడు. ఈ సమాప్తమైన స్థితిలో నుంచి నిన్ను సమాధానమైన స్థితిలోకి తెప్పించడానికే ఆ సిలువ మరణము కార్యము జరిగింది. ఇప్పుడు 20:19 ఏమంటున్నాడు? మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఎక్కడి నుంచి? నీ పాత స్థితి నుంచి, నీ పాత జీవితము నుంచి. ఆయన చెంతకు ఎప్పుడైతే నువ్వు వచ్చావో నిన్ను విడిపించి నీకు సమాధానాన్ని అనుగ్రహించేశాడు. ఈ సమాధానంని నువ్వు పొందుకొని నీ జీవితంలో దేవుని యొక్క కృపలో నువ్వు అనుభవిస్తూ ఆయన క్రీస్తులో నువ్వు ఏమై ఉన్నావో ఎరిగిన స్థితిలో నువ్వు జీవిస్తూ ఉండేటప్పుడు ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడు. 21:15 అండి. యేసు సీమోను పేతును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? చాలండి, ఈ ప్రశ్న ఈరోజు దేవుడు నీతో వేస్తున్నాడండి. యోహాను కుమారుడైన సీమోను, వీటికంటే అంటే ఈ అన్నపానముల కంటే, ఈ వస్త్రాల కంటే, ఈ యొక్క మీటింగ్స్ కంటే, ఈ రివైవల్స్ మీటింగ్స్ కంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? అప్పటికి యేసుక్రీస్తు ప్రభు యొక్క సార్వభౌమమును, వాళ్ళ శక్తి సామర్థ్యాలని ఎంతో బలముగా చూశారు. కానీ తిరిగి ఫస్ట్ లేచింది ఆయనే. ఎవరు? పేతురు. ఏమన్నాడు? నేను చేపలు పట్టడానికి పోతానయ్యా, మీరు వస్తారా? ఈరోజు అలా ఉన్నావా నువ్వు? ఒక రెస్పాన్సిబుల్గా, దేవుని విశ్వాసిగా, ఆత్మలో ఎదిగిన స్థితిలో ఉండి నువ్వు తిరిగి ఎక్కడికో వెళ్ళిపి చేపలు పట్టడానికి పోతున్నా నేను అని అనుకుంటున్నావా? యేసు ప్రభు జాలి హృదయంతో పిలుస్తున్నాడు. సీమోను పేతురు, వీటికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? డి యు లవ్ మీ సైమన్ పీటర్. అవును ప్రభువా, అవును ప్రభువా, విసుగుతో నా హృదయము ఎరిగిన దేవుడు గనక నీకు తెలియదా అని నువ్వు తిరిగి ప్రశ్న వేస్తున్నావేమో. దేవుడు అడిగే ప్రశ్నకి సమాధానము చెప్పు. నువ్వు వీటికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? ఎప్పుడైతే నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నప్పుడు నన్ను వెంబడించు అంటున్నాడు. 21:22 నీవు నన్ను వెంబడించుము. క్రైస్తవ జీవితం అంటే అక్కడ ఈ పునాది నుంచి స్టార్ట్ చేసి నీవు దేవుని యొక్క సమాధానము పొందుకున్న తర్వాత, ఆయన ప్రేమను రుచి చూసిన తర్వాత, ఆయన ప్రేమలో నువ్వు సమృద్ధిలో ఉన్నప్పుడు ఆయన అప్పుడు అడుగుతున్నాడు, నేను ఇంత చేశాను కదా నీకు, నేను ఇంత సమర్పించాను కదా, ఇవన్నిటికీ బదులుగా నన్ను తిరిగి ప్రేమించుటకు నీకు ఏదైనా ఒకటైనా నీ మనసులో ఉందా అనే ప్రశ్న వేస్తున్నాడు. ఐ హ్యావ్ గివ్ అప్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, నేను సమస్తమును నీ కొరకు అర్పించేశాను కదా, ఇంత త్యాగమును బట్టి నీ జీవితంలో నన్ను ప్రేమించుటకు ఒక్క ఆధారము లేకపోతే ఒక పరిణామం ఏమన్నా ఉందా, ఒక అనుభూతి ఏమన్నా ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. అప్పుడు నువ్వు చెప్పగలిగినావా, అవును ప్రభువా, నా జీవితంలో నువ్వు చేసిన మేళ్ళు ఎన్నో గొప్పవని? అప్పుడు దేవుడు అంటున్నాడు, నన్ను వెంబడించు. కానీ ఈరోజు ఎంతో విచారణకరమేమంటే, ఒక వ్యక్తిని
ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేపిస్తున్నారు. ఏమండి, ఫాలో మీ, దేవుని రండి, మందిరానికి రండి, మందిరానికి రండి, మందిరానికి రండి అంటున్నారు. దేవుని ప్రేమని చెప్పట్లేదు. లేకపోతే నువ్వు దేవుని కొరకు ఇది చేయి అది చేయి అంటున్నాడు. ఇవన్నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పక్కన పెట్టండి. ఫస్ట్ నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? రక్షణ కార్యము నీలో జరిగిందా? దిస్ ఇస్ ద బేసిక్ ఫౌండేషన్. ఈ సంఘంలో అదే మేము నేర్పిస్తాము. కొత్త వ్యక్తులను ఎవరిని ఏమీ ఏదైనా వాళ్ళకి టాలెంట్స్ ఉన్నా కానీ ఎంటర్టైన్ చేయము. మిమ్మల్ని అఫెండ్ చేయడానికి కాదు, అది ఒక క్రమము నేర్పించాలని. నీవు నీ యొక్క జీవితంలో మొట్టమొదటిగా సృష్టికర్తని ఎరగకుంటే, లోకములో నువ్వు 100 కలిగి ఉంటే ఎవరికి ఏమి లాభము? ఏమి లాభము లేదు. ఫస్ట్ వెంబడించు వెంబడించు అంటున్నారు. వెంబడించిన తర్వాత ఆయన్ని ప్రేమించు అంటున్నారు. ఏం ప్రేమించాలా? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సార్వభౌమము, దేవుని యొక్క గొప్పతనం తెలియకుండా ఎలాగ ప్రేమిస్తారండి? మీ పిల్లలే ఉన్నారనుకోండి, మీరు ఒక ఫారిన్ కంట్రీలో జాబ్ చేస్తూ 20 సంవత్సరాల తర్వాత మీ పాప దగ్గరికి బాబు దగ్గరికి వెళ్తే అట్మోస్ట్ ఆ పాప నిన్ను కౌగిలించుకుంటుంది అంతే. ఎందుకు? నువ్వు ఆమెకి జన్మనిచ్చావు కాబట్టి. షీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ యూ. నీ ప్రేమ యొక్క వెడల్పు, నీ ప్రేమ యొక్క లోతు, నీ ప్రేమ యొక్క ఆ శక్తి ఏంటో ఎరగని స్థితిలో సంఘము కొట్టుమిట్లాడుతుంది. దేవుని యొక్క ప్రేమను చూపించుటకు మనము ఈ యొక్క సంఘములో మన యొక్క వంతును మనం నెరవేరుస్తూ రావాలి. కానీ మొట్టమొదటిగా నన్ను వెంబడించు అంటున్నారు, నన్ను ప్రేమించు, దేవుని ప్రేమించు అంటున్నారు. ఆఖరిగా నీ యొక్క జీవితము సమాప్తమైంది అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, నా యొక్క రక్షణ పునాది మీద నీ జీవితాన్ని కట్టుకో అంటున్నాడు. స్టార్ట్ యువర్ లైఫ్ అట్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ద క్రాస్. దేవుడు చేసిన ఆ సిలువ కార్యము ద్వారా నువ్వు మొదలుపెట్టు రక్షణ సువార్త. అక్కడి నుంచి నీవు దేవుడు నీకు ఇచ్చిన ఆ సమాధానాన్ని వెతికి వెంటాడినావా? దాన్ని కొనసాగించు. దేవుని యొక్క బహుమానాలు పొందుకో. దేవుడు నీ జీవితంలో ఆయన నువ్వు క్రీస్తులో నీ స్థానం ఏంటి ఎరుగుతురా? ఆర్ యు ఏబుల్ టు రికగ్నైజ్ యువర్ ఐడెంటిటీ, యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్? క్రీస్తులో నీ యొక్క స్థానం ఏంటో ఎరుగుతూ వచ్చావా? నీ యొక్క విలువలేంటో తెలుసుకున్నావా? అబ్రహాముకి ఇచ్చిన ఆ కవనెంట్ రక్త నిబంధన ద్వారా నీవు ఎలా వారసులైనావో, అన్యజనుడైన నీవు ఆ క్రీస్తును ఒలివ చెట్టులో ఎలాగ అంటుకట్టుబడినావు, ఇవన్నీ తెలుసుకుంటున్నావా? దిస్ ఈజ్ ద ఎటర్నల్ ట్రూత్స్ మై ఫ్రెండ్. నిత్య జీవమైన ఈ సత్య మాటలను నువ్వు ఎరగకపోతే ఒక రోజు వస్తుంది ఈ మాటలు వినడానికి సమయం ఉండదు, నష్టపోతావు. నీ జీవితంలో నీకు సమాధానము దొరకని స్థితి కలుగుతుంది. ఆ టైంలో నీకు దేవుని యొక్క కృప ఉండాలంటే దేవుని యొక్క వాక్యమును వినుటకు శ్రద్ధ కలిగి ఉండండి. డోంట్ బీ లైక్ ఎ ట్రెడిషనల్ క్రిస్టియన్స్. సాంప్రదాయంగా క్రైస్తత్వమును మనం ధరించుకోని అవసరం లేదండి. మనము ఎవరి మహిమ కొరకు, లేకపోతే ఎవరి యొక్క ఫేమ్ కొరకు, ఘనత కొరకు దేవుని యొక్క మందిరానికి రాము. మన జీవితములో దేవుడు ఏమై ఉన్నాడో, మన జీవితంలో దేవుని యొక్క కార్యములు ఎలా జరుగుతున్నాయో, ఆ ద్వారా మనం ఎలాగా మన హెచ్చింపులోకి పోతామో, మన ద్వారా ఇతరుల్ని క్రీస్తు వైపుకి ఎలాగ తిప్పుతామో, ఆ అనుభవములో మనం ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 5:17 చదవండి. మరణము ఒకరిని అపరాధము వలన వచ్చినదై, ఆ ఒకరిని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారా ఏలుదురు. కృపా బాహుల్యమును నీతి దానము, ఈ రెండింటిని మన లైఫ్లో ఎప్పటికీ మర్చిపోకూడదు. ద అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అండ్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. కృపా బాహుల్యమును నీవు పొందుకున్నావు, నీతిని దానముగా పొందుకున్నావు. పాత ధర్మశాస్త్రము ఒకని అపరాధమును కప్పుటకు మాత్రమే అది సహాయపడితే, నిర్జీవము లేని స్థితిలో ఉన్నా
యేసు రక్తము నీ అపరాధములను తుడిచివేయుటకు, నీ మనస్సాక్షి సహితమును అది నిర్మలపరచుటకు ఎంతగానో ఉపయోగపడింది. ఆ రక్తము కిందకి నువ్వు వచ్చావు కాబట్టి నీ యొక్క పరిస్థితిలో నీవు ఈరోజు క్రీస్తులో నేను నీతిమంతుడును అని చెప్పుటకు అర్హులుగా నిన్ను చేశాడు దేవుడు. దేవుని కృప ద్వారా నీవు నీతిమంతులుగా తీర్చబడ్డావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఐ వాంట్ టు క్లోజ్ విత్ రియల్ స్టోరీ. ఒకనొక పాశ్చాత్య దేశంలో ఒక గొప్ప రాజు ఉండేవాడండి. ఆ రాజు ఆ సామ్రాజ్యంలో కొన్ని బానిసలుగా వచ్చిన వ్యక్తులలో వాళ్ళని ఒక పోస్టులు నియమించాడు, వాళ్ళకి కొన్ని అధికారములు ఇచ్చాడు. వాళ్ళలో ఒక బాలుడు దైవికమైన నడిపింపు కలిగిన ఆ వ్యక్తి ఉంటూ వచ్చాడు. తాను ప్రతిరోజు ముమ్మారు యెరూషలేం వైపు కిటికీలు తెరిచి దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. ఈ పక్కనుండే మిగతా ఆ యొక్క వ్యక్తులు అవన్నీ చూస్తూ వీణ్ణి మనం ఎట్లయినా సరే హింసించాలా, వీణ్ణి ఈ యొక్క పదవి నుంచి తీపిచేయాలని ఒక పన్నాగం పన్నాడు. పోయారు రాజు దగ్గరికి, రాజా మన రాజ్యములో నీకంటే గొప్పవాడు ఎవడు లేడు. పొగడ్లకు పడేది ఎవరండి? రాజులే. రాజులను ఎప్పుడు పొగుడుతా అంటారు వాళ్ళు, ఆ పొగడతలకి పడిపోతారు వాళ్ళు. నీ యొక్క సార్వభౌమం ఇంత పెద్దది, నువ్వు ఇన్ని రాజ్యాలను జయించావు, నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు ఇంత గ్రేట్ రాజా, అసలు మన రాజ్యంకి వ్యతిరేకంగా ఎవడు లేడు, ఇంకో రాజ్యమే లేదు, అందుకే మనం ఒక శాసనమును శాసిస్తాం రాజా. ఏంటి ఆ శాసనము? ఈరోజు నుంచి 30 రోజులు ఏ మానవుడైనను ఈ యొక్క పార్సీలకు మాదీలకు సామ్రాజ్యంలో నిన్ను తప్ప వేరే ఎవరిని పూజించకూడదు. దట్స్ ద రెజల్యూషన్. మాది ఊరు సిటీ అండి, తిరుపతి. తిరుపతిలో ఒక అమెండ్మెంటు 15-20 ఇయర్స్ ముందు తెచ్చాలని ట్రై చేశారు. ఏంటంటే చర్చెస్ మసీదులు ఇవేవి ఉండకూడదంట అని తేవడానికి రెజల్యూషన్ తెచ్చారు, కానీ సక్సెస్ఫుల్ కాలేదులే. అట్లా ఈ యొక్క దానియేలు జీవితంలో ఆ యొక్క రాజుకి ఈ పన్నాగం పన్ని వాళ్ళు పెట్టేశారు. భయపడ్డా దానియేలు? భయపడ్డా? నో, నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు. రాజా ఈ ప్రతిమకు మేము మొక్కము, ఎందుకంటే మా దేవుడు సజీవుడు, మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని ఆ బాలులు చెప్తూ వచ్చారు. దానియేలు యథారీతిగా తాను ఉదయకాలం లేచి ఆ యెరూషలేము వైపున్న ఆ కిటికీలు తెరిచి దేవునికి ప్రార్థన చేయుచుండగా వెళ్ళిపోయింది నోటీస్. సీసీ కెమెరా రికార్డింగ్ అయిపోయింది, పోయింది, ఫుటేజ్ వచ్చింది. రాజు ముందర ఫుటేజ్ ఆన్ చేశారు. ఏమైంది రాజుకి? షేక్ అయింది రాజుకి, షాక్ కొట్టింది, భయపడిపోయాడు. అయ్యో దానియేలుకి ఈ పరిస్థితి వచ్చిందా? ఎందుకు మాదిలేకు పార్సీలేకు ఆ చట్టమును మార్చుటకు రాజు వల్ల కానీ కాదు. ఒకసారి రాజు ముద్ర వేశాడంటే దాన్ని ఆల్టరేట్ చేయకూడదు. కానీ ఏ నిర్దోషము లేని, ఏ స్వార్థము లేని, ఏ దుష్టత్వము లేని ఈ దానియేలుకి ఇలా జరిగిందా? అయ్యో ఎంత తప్పు చేశానని రాజు తల మీద చేతులు పెట్టుకున్నాడు. సాధారణంగా రాజులు సాయంత్ర పూటలో ఆ యొక్క విందులో ఆ మ్యూజిక్ ఆ నాట్యములో తన్మయం చెంది మత్తులై పడిపోతా అంటారు. ఇప్పుడు షేకింగ్, భయము, వణుకుతున్నాడు. ఒక వ్యక్తిని, ఒక దేవుని బిడ్డ మీద నేను అగెన్స్ట్గా ఇప్పుడు తీర్పు తీర్చాలా? ఎలా ఎలా? ఏదన్నా ఆల్టరేషన్ ఉందా? దీన్ని తప్పించడకు ఏదన్నా ఒక రూల్ ఉందా అని తీశాడు. ఇంకా లెజెండ్స్ బుక్లన్నీ తీశాడు, చూస్తున్నాడు ఏదన్నా ఉందా దీన్ని తప్పించడానికి. వాళ్ళకి అన్నీ తెలుసు ఆల్రెడీ, ఎవరు ప్లాట్ వేసిన వాళ్ళకి. ఒక్కసారి రాజు ముద్ర పడిందంటే ఇంకా ఎవరు ఏం చేయలేరు, అయిపోయింది. ఆ రాత్రి అంతా శ్రమించాడు. నో మ్యూజిక్, నో ఫుడ్, నో ఎంటర్టైన్మెంట్, నథింగ్. ఆ డ్యాన్సులు లేవు, ఆ త్రాగుడు లేదు, ఆ భోజనము పానము లేదు. రాత్రి అంతయు భయపడుతూ ఉన్నాడు. పొద్దున లేస్తనే, రాజా నీ యొక్క సింహాసనము నీ యొక్క గౌరవమును కాపాడటకు మేమున్నామని వాళ్ళు వచ్చారు. నువ్వు మాట సెలవిస్తే అది జరగాల్సిందే,
ఏమైంది? దానియేలుని తీసుకొని పోయి ఆ సింహపు బోన్లో పడేశారు. ఈరోజు నీ నా స్థితి ఇదే అండి. మాదీలకు పార్సీలకు రాజ్యము పడిపోవచ్చు, నిత్య జీవము నిరంతరము అల్ఫా ఒమేగా అయ్యున్న సర్వశక్తిమంతుడైన దేవుడు చేసిన ఆ అమెండ్మెంట్ కానీ ఇదే. పాపము వలన వచ్చు జీతము మరణము. నీవు నేను ఒకనొక స్థితిలో ఈ పాపములో పడి ఉన్నప్పుడు చచ్చిన స్థితికి బానిసత్వముగా ఉన్నాము, మనము మరణమునకు పాత్రులమై ఉన్నాము. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏం జరిగింది చూడండి. దానియేలు ఆ సింహపు బోన్లో పడతానే ఎలాగ దేవదూతలు ఆ సింహపు నోరులు మూసాయో, నీ నా పాప స్థితిలో ఉండే మనము మరణమునికి అర్హులమైన స్థితిలో ఉంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము నీ పాపముల నిమిత్తమై ఆ కల్వరిగిరి శిలువలో మరణించాడండి. పొద్దున నెక్స్ట్ రోజు వచ్చారు వీళ్ళు. ఏమనుకుంటారు? దానియేల్ని పిప్పి చేసి ఉంటుందేమో సింహాలు అనుకున్నాయి. ఏమైనా జరిగిందా దానియేల్కి? ఏమి జరగలేదు, హాయిగా నిద్రపోయాడు. ఇది తెలియని స్థితిలో ఉండేవాళ్ళు ఒకవేళ రాజుకి అడిగినారనుకోండి, దానియేలు అక్కడ యథారీతిగా ఆయన పోస్ట్లో కూర్చొని ఏదో రాసుకుంటా అంటే వీళ్ళు వచ్చారనుకోండి, ఏంటి రాజా దానియేలు ఇంకా ఇక్కడే ఉన్నాడు, సింహ బోన్లో వేయలేదంటే రాజా నింటాడు అప్పుడు, అవును నేను వేసాను, మరి సింహం ఏం చేయలేదా, దానియేల్ని కొరకలేదా, దానియేల్ని తినేయలేదా, ఆయనను రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరం లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుంటామండి. థ్యాంక్ యూ జీసస్ గాడ్, ఆల్ మైటీ గాడ్. ప్రభువా, నీ ప్రజలైన బిడ్డలు నీ స్వరమును విన్నారయ్యా. ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క కార్యమును బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ప్రభువా, నీవు గొప్ప అద్భుత కార్యములు చేసే దేవుడుగా మా మధ్య ఉన్నందుకు నీకే వందనాలు. ఎవరైతే కొత్తగా రక్షణ పొందుటకు తండ్రి వాళ్ళ తీర్మానం చేసుకున్నారో వాళ్ళ జీవితంలో ప్రభువా మీరు రక్షణ కార్యమును జరిగించమని కోరుకుంటున్నాం. ఎవరైతే వాళ్ళ జీవితంలో రీడెడికేట్ చేసుకున్నారో, తిరిగి యేసు కొరకు నేను జీవిస్తాను అనుకున్నారో వాళ్ళ జీవితంలో మీ రక్షణ ఆనందంను సంపూర్ణంగా ఉంచమని కోరుకుంటాం. ప్రభువా, మీరు ఈరోజు మా భావోద్రేకాల మీద మాకు ఇచ్చిన విడుదలకై వందనాలు. ఎవరైతే తండ్రి దాన్ని రిసీవ్ చేసుకున్నారో వాళ్ళ జీవితంలో ప్రభువా మరెన్నటికీ ప్రభువా వాళ్ళ ఆ భావోద్రేకాల మీద బలము కలిగి జయించుటకు సాయం చేయమని కోరుకుంటున్నాం. ప్రభువా, ఎవరైతే బిడ్డలు పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించారో వాళ్ళ మీదకి మీరు కుమ్మరించమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. స్థలము IMA మెడికల్ హాల్, YSRCP కార్యాలయం ప్రక్కన సరస్వతి నగర్, నెల్లూరు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ 9704626887. మా చిరునామా పాస్టర్ సాలమన్ సతీష్ బంగ్లా, అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్, మొదటి లైను డాక్టర్ SRK స్కూల్ వెనుక, మాగుంట లేఅవుట్, నెల్లూరు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ 9704626887. ప్రతి శుక్రవారం సాయంత్రము 6:30 శక్తివంతమైన ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. స్థలము అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్, మొదటి లైన్ డాక్టర్ SRK స్కూల్ వెనుక, మాగుంట లేఅవుట్, నెల్లూరు 524003. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ 9704626887.